అది 14వ శతాబ్దం మధ్యకాలం. అపరిచితులు ఆంధ్రదేశంలోకి అడుగు పెట్టని సమయం. గుర్తు తెలియని వ్యక్తులు గుడారాలు వేశారని తెలిసి ఆవేశంగా బయలుదేరి వెళ్లారు నరసింహరాయ మహారాజు. ఏ అనుమతి లేకుండా మన రాజ్యంలో అడుగు పెట్టడం గుండెల్లో గునుపాలు దించడంతో సమానం. అలా వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదనేది నరసింహరాయల వారి నిర్ణయం. విజయంతో తిరిగి వచ్చిన మహారాజు కోసం అంతఃపురంలో ఇంకొక శుభవార్త ఎదురు చూస్తోంది. నా వీరుడిని పోలిన బిడ్డని నేను త్వరలో కంటాను. ఏ, ఆ బిడ్డ నిన్ను పోలి ఉండకూడదా? ఆడో మగు, వారు తమరిలా మన రాజ్యాన్ని కాపాడదరు. కాని ఆ ఆనందము సంతోషము కొద్ది రోజులు కూడా కొనసాగలేదు. చిత్తూరికి హొయసాల రాజవంశీయులు రావడానికి ముందు పాండ్యుల మధ్య అంతర్మథనం మొదలైన సమయం. ఢిల్లీని పరిపాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరిని కైవసం చేసుకోవాలని మాలికాఫూర్ నాయకత్వంలో భారీ సేనను పంపాడు. చిత్తూరిని కైవసం చేసుకోవాలని బయలుదేరిన మాలికాఫూర్ కొంతమంది వీరులను గూఢచారులుగా పంపాడు. వాళ్లు సింహాద్రిపురంలో అడుగు పెట్టగా నరసింహరాయ మహారాజు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. తప్పించుకున్న గుర్రం వెళ్లి సమాచారాన్ని అందించింది. మారో
రాజ్యం మీద దండెత్తడానికి ఉత్తరం నుంచి భారీ సైన్యంతో దొంగలు ముఠా వచ్చింది. వారు చర్చించి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేద్దాం రాజా? మన బలయ ఖడ్గాను ఉపయోగించాల్సిన తరుణం ఇది. వచ్చిన వారు 40,000 పైగా ఉంటారు, కానీ మన వద్ద 5,000 మంది వీరులే ఉన్నారు. 5,000ని తక్కువ చేసి మాట్లాడకు. మన దళంలో ఉన్న 5,000 మంది వలయ ఖడ్గ విద్య ఎరుగుదురు. ఒక వీరుడు కనీసం 5 మీద దాడి చేసినా మనం 25,000 మందిని హతమార్చగలం. ఇంకెందులకు సంశయం? క్షమించాలి మహారాణి, చివరికి తమరు చెప్పిన లెక్క ప్రకారం మన వీరులంతా మరణించి ఉంటారు. అప్పుడు మిగిలి ఉన్న వారి సైన్యం మన సంపద కోసం, స్త్రీల కోసం లోపలికి చొరబడుతుంది. చొరబడలేరు, చొరబడనివ్వను. రేపు జరగబోయే యుద్ధంలో మనం పన్నబోయే వ్యూహం శూల వ్యూహం. మనం ఎదిరించి పోరాడబోయేది భారీ సైన్యాన్ని తెలిసాక శూల వ్యూహాన్ని పన్నడమే ఉత్తమం. శూల వ్యూహంలో ఉండే 50 మంది వీరులు సామాన్య వీరులు కారు. వారు 5,000 మంది వీరులకి సమానమైన వారు, సామర్థ్యం కలవారు. లిప్త కాలంలో గాలిని చీల్చుకు వెళ్ళగలిగే మెరుపు లాంటి వారు. మన జాతిని, పుడమని, ప్రజలని చివరి వరకు కాపాడే లక్ష్యంతో పోరాడే క్షత్రియులు. చేర చోళ పాండ్యులు ఎవరి వద్ద లేని దళం మన శూల వ్యూహ దళం. శూల వ్యూహ దళం అనేది ఆత్మహత్యా దళంతో సమానం. శత్రుదళంలోకి చొరబడి వారి రక్షణా వ్యూహాన్ని విఫలం చేయడమే వీరి లక్ష్యం. ఆదియాంధ్రులు వేటాడడానికి ఉపయోగించిన ఆ వలయ ఖడ్గాన్ని మొట్టమొదటిసారిగా యుద్ధానికి ఉపయోగించింది మన నరసింహరాయ మహారాజే. وزیر اعظم تیر چلانے کا حکم دو. تیر چلاؤ. Yeah.
40,000 మంది సైనిక వీరుల్ని లెక్క చేయకుండా రక్షణ వలయాన్ని దాటి నా దళంలోకి చొరబడి ధైర్యంగా నా కంఠం మీద కత్తి పెట్టావు. నా దళం నిన్ను నలిపి పారేయడానికి క్షణిక కాలం కూడా పట్టదు. నువ్వు చిటిక వేసేలోగా నా బలయ ఖడ్గం నీ కంఠాన్ని ఖండించి వేస్తుంది. నా శరీరంలోంచి ఒక రక్తపు బొట్టు కారినా కూడా నా సైనిక వీరులు నిన్ను నీ దేశ ప్రజల్ని అంతం చేసేస్తారు. నాయకుడు లేక నీ దళం నా రాజ్యాన్ని దోచుకోవడంలో నీకేమిటి లాభం? నీకేమిటి లాభం? నా కంఠం మీద కత్తి పెట్టిన మరుక్షణమే నన్ను అంతం చేసుండొచ్చు కదా. నిన్నంతం చేయడం గెలవడం నా లక్ష్యం కాదు, నిన్ను నా రాజ్యం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం. ఆయుధాలను వెలుదీసుకోండి. ఢిల్లీ సే యహాన్ తక్ పహుంచనే మే ఢిల్లీ నుంచి బయలుదేరి దాదాపు 6 మాసాలు కావస్తాయి. ఎన్నో ప్రదేశాలు దాటి వచ్చాను. కొందరు రాజులు శరణు కోరారు, కొందరు తప్పించుకు పారిపోయారు, మరికొందరు ప్రజలను యుద్ధానికి పంపి దాక్కున్నారు. కానీ ఆంధ్రుడువైన నువ్వు మాత్రమే ధైర్యంగా నా ముందుకొచ్చి నిలబడి ప్రజల్ని కవచంలా ఉపయోగించుకునేవాడు రాజు కాదు, ఆ ప్రజలకి కవచంలా ఉండేవాడే రాజు. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆయుధం పేరే వలయ ఖడ్గం. వలయ ఖడ్గం, వలయ ఖడ్గాన్ని నాకిచ్చి నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో. నీ దేశాన్ని వదిలేయగలను, కానీ నా కంఠం మీద కత్తి పెట్టిన నిన్ను వదిలిపెట్టలే. పాండ్య రాజ్యం వైపు పయనిద్దాం. నమ్మక ద్రోహం.